దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి మరణత. మనం ఈ పరిశుద్ధాత్మ కొమ్మరింపు కోటల్లో గత వర్తమానంలో పరిశుద్ధాత్మ సాదృశ్యాల్లో పరిశుద్ధాత్మ దేవుడు గాలికి ఎలా పోల్చబడ్డారు అనే అంశాన్ని ప్రారంభించుకుని కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. మిగతా విషయాలు మనం ఈరోజు వాక్య ధ్యానంలో నేర్చుకుందామండి. వాక్యాన్ని ధ్యానించుట కొరకు యోహాను సువార్త 20:19-23 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరల మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ పరిశుద్ధాత్మ కొమ్మరింపు కూడికలలో మరొక దినము నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. నాయనా, పరిశుద్ధాత్మ సాదృశ్యాల్లో ఒక్కొక్క అంశములో నుండి పరిశుద్ధాత్మ తండ్రి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకుంటున్నందుకు వందనాలు. ఈరోజు మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీ ఆత్మ సహాయం చేత మాకు అందించి మేమందరము ఆత్మ చేత నింపబడినట్లు నీ వాక్యము చేత మమ్మను బలపరచుమని క్రీస్తు యేసువారి పరిశుద్ధ దివ్యనామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ కృపా సమాధానము కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం గత వర్తమానంలో ఇదే వాక్యాన్ని చదువుకుని పరిశుద్ధాత్మ దేవుడు గాలికి పోల్చబడిన విషయాన్ని మనం ధ్యానించడం జరిగింది. ఆదికాండములో దేవుడైన యెహోవా నేల మట్టి నుంచి నరు నిర్మించి ఆదాము నిర్మించిన తర్వాత వాని నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదారు. అప్పుడు ఆదాము ఏదేను తోటలో సేద్యం చేయడానికి శక్తి కలిగిన వాడయ్యాడో మనం చెప్పుకున్నాం. అంటే మొట్టమొదటిగా అతని రూపం వచ్చింది, జీవవాయువును ఊదగా జీవం వచ్చింది, తరువాత అతడు పనిచేసేటువంటి సామర్థ్యాన్ని కలిగిన వాడుగా ఉన్నారు. అదేవిధంగా యోహాను సువార్త 20 మేడగదిలో పునరుత్థాన ప్రత్యక్షతను ఆ రాత్రి ఆ 10 శిష్యులకి ప్రవచించినటువంటి సందర్భంలో మరలా ప్రభు ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు శిష్యులు 3.5 యేసుతో ఉండడాన్ని బట్టి రూపాన్ని సంపాదించారు అని మనం అనుకున్నాం. తరువాత పరిశుద్ధాత్మను పొందినప్పుడు వారు జీవం పొందుకున్నారు. ఆ తరువాత సువార్తను ప్రకటించడానికి వారు వెళ్ళారు. ఈ క్రమం ఆదికాండంలోంచి మనం చూసాం. అలాగే క్రొత్త నిబంధనలో యోహాను సువార్తలోంచి మనం చూడడం జరిగింది. అందులో నుంచి మనం ఒక అంశాన్ని చెప్పుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు, ఆత్మ కుమ్మరింపు జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనము జీవము పొందుకుంటాము అని మనకి గత పాఠంలో వినడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ మూలముగా
జన్మించినవాడు ఆ విధంగా ఉంటాడు. గాలి ఎక్కడ వీచునో, గాలి ఉన్నట్టు తెలుస్తుంది కానీ దాన్ని మనం చూడలేం. అంటే పరిశుద్ధాత్మ దేవుని గాలి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వలె ఎవరి హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తారో అప్పుడు ఆ వ్యక్తి జీవం కలిగి ఉంటాడు. రోమపత్రికలో జీవమునిచ్చు నియమం గురించి కూడా, ఆత్మ నియమం గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ఈరోజు పాఠంలో పరిశుద్ధాత్మను పొందడానికి ముందు వారి పరిస్థితి ఏమిటి అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. వారు తలుపులు మూసుకుని ఉన్నారు, భయపడుతూ ఉన్నారు, సంతోష సమాధానం లేనివారిగా ఉన్నారు, భవిష్యత్తును గురించిన చింతగా ఉన్నారు, తలకిందులు అయిపోతున్నారు. కానీ ఆత్మను పొందిన తర్వాత తలుపులు తెరవబడ్డాయి, సంతోష సమాధానాలు వచ్చాయి, భయం పోయింది. వారు భూమిని తలకిందులు చేసేటువంటి వారు అయ్యారు. ఎప్పుడంటే పెంతుకోస్తు దినాన వాళ్ళందరూ ఆత్మ కొమ్మరింపు పొందిన తర్వాత వారి శక్తిని పొందుకోవడం జరిగింది. ఏమిటి, ఏమేం పొందుకున్నారు అనేది యోహాను సువార్త 20:19-23 వరకు మనం చూస్తే, 19వ వచనంలో ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా. చూడండి, ఇక్కడ భయపడి అనే మాట మనం చూస్తున్నాం. అంటే వారు పరిశుద్ధాత్మను పొందక ముందు వాళ్ళందరిలో ఏముంది అంటే భయం ఉంది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో బలమైనటువంటి గాలి వంటిది పరలోకము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి ఇల్లంతయు నిండిపోయిన తర్వాత, 120 మంది ఆత్మతో నింపబడిన తరువాత వారందరిలోంచి పేతురు ప్రసంగించడం ప్రారంభించారు. పేతురు ప్రసంగానికి 3,000 మంది బాప్తిసం పొందడం జరిగింది. ఆ తరువాత వీరు చాలా ధైర్యంగా దేవుని సువార్తను ప్రకటించడం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయానికి మనం వస్తే, శృంగారము అనేటువంటి దేవాలయ ద్వారం దగ్గర పుట్టింది మొదలుకుని కుంటివాడైనటువంటి మనుషుడు అనేక సంవత్సరాల నుంచి అక్కడ ఉంటూ ఉన్నాడు. మరి పేతురు యోహానులు పుట్టింది మొదలుకుని కుంటివాడైన మనుషుని, పేతురు వెండి బంగారాలు మా ఎద్దు లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పినప్పుడు వాడు అద్భుతంగా స్వస్థత పొంది లేచి నిలిచి నడుచుచూ గంతులు వేస్తూ దేవాలయంలోకి రావడం జరిగింది. అయితే పేతురు యోహానులు పట్టుకుని ఉన్నారు. చూడండి, 11వ వచనంలో అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది, సొలొమోనుదను మండపములో ఉన్న వారి యొద్ద గుంపుగా పరిగెత్తు వచ్చింది. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల వారలారా, మీరు వీని విషయం ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరిచూచుచున్నారు అని చెప్తూ 14వ వచనంలో మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణి నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ప్రియులారా, ఒకప్పుడు పేతురు నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నావు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక చిన్న అమ్మాయి వచ్చి, నిజముగా నువ్వు క్రీస్తుతో ఉన్నావు, నువ్వు గలలయుడు, నీ పలుకు నేను గురించి సాక్ష్యం ఇస్తుంది, ఇలా అడిగినప్పుడు పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని ఒట్టు పెట్టుకుని బొంకినట్టుగా మనం ఎరుగుదాం. అదే పేతురు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురులో ఉన్న భయం పోయింది. ఇప్పుడు ఆయన అంటాడు కదా, మీరు జీవాధిపతిని చంపారు, దేవుడు ఆయనను మృతులలో నుంచి లేపారు, అందుకు మేము
సాక్షులము. చాలా ధైర్యంగా దేవుని సువార్తను చెప్పేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇవ్వడం జరిగింది. అంటే పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడినప్పుడు అతనిలో కనబడేటువంటి ఒక సూచన ఏమిటి అంటే అతడు ధైర్యం కలిగిన వాడుగా ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ధైర్యమే. ఈ ధైర్యం వీరికి ఎలా వచ్చింది అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. మరి పెద్దలు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, చూసారా వారికి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళ ధైర్యం, ఒకప్పుడు వాళ్ళ ధైర్యం ఏంటి, ఇప్పుడు వాళ్ళకున్న ధైర్యం ఏంటి, ఏంటి విద్య లేని పామరులు వీళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేసింది అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అపొస్తలులు బహుబలంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని సాక్ష్యమిస్తూ వచ్చారు. దైవ కృప వారి మీద అధికముగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడే ఆ ధైర్యాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఆలోచన చేద్దాం. ఇప్పుడు నేను దేవుని ఆత్మను పొందుకున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది? ఒకప్పుడు భయముతో ఉన్న వీరందరూ, తలుపులు వేసేసుకుని గదిలో దాక్కున్న వీరందరూ ఇప్పుడు బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము భయము లేని వారిగా ఉంటాం, నిర్భయంగా ఉంటాం, ధైర్యముగా ఉంటాం. అందుకే పౌలు చెప్తారు కదండి, మనకి ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడిచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మేడగదిలో భయపడుతున్న వీరందరి మీద పరిశుద్ధాత్మను ఊదినప్పుడు, పెంతుకోస్తు దినాన్న బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుంచి వచ్చి వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన తర్వాత వారందరూ ఏం కలిగి ఉన్నారంటే ధైర్యమును కలిగి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆ ధైర్యం మనం కలిగి ఉన్నామా? క్రీస్తుని గురించి ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మాత్రమే దేవుడు, ఆయన ద్వారానే రక్షణ. ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు, ప్రతి మానవునికి రక్షణ ఇచ్చే దేవుడు అని ధైర్యంగా మనం ప్రకటించగలుగుతున్నామంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు అనడానికి ఒక గొప్ప సూచన. తరువాత మనం ఒకటి, నిన్న పాఠంలో మనం విన్నాం, గత పాఠంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు జీవం వస్తుంది మనకి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు భయము పోయి ధైర్యం వస్తుంది. మూడవదిగా యోహాను సువార్తలోకి వద్దాం. మళ్ళా 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలోకి వచ్చిన తర్వాత మూయబడిన తలుపులు తెరవబడ్డాయి. ఎందుకు వారు తలుపులు మూసుకున్నారు? గందరగోళంలో ఉన్నారు, భయములో ఉన్నారు. యేసు పునరుత్థానం గురించి నిశ్చయత వారికి సంపూర్ణంగా కలగలేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి వారు భయపడ్డారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చేత వారు నింపబడ్డారో, అపొస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాల్లో ఎప్పుడైతే వారు ఆత్మతో నింపబడ్డారో వారి తలుపులు తెరవబడ్డాయి. ఎలాగా? ఇప్పుడు వాడు మేడగదిలోకి కూర్చుని ఉండలేదండి, 14 కూర్చున్నారు. పరిశుద్ధాత్మ వచ్చే వరకు మీరు పట్టణాన్ని విడిచిపెట్టొద్దని ప్రభువు చెప్పారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు ఏం చేశారు అని మనం చూస్తే, వారు సువార్తను ప్రకటించడానికి వెళ్ళినట్లుగా వారు మన దేవుని వాక్యంలో చూస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ముందు యెరూషలేములో దేవుని వాక్యాన్ని వారు బోధించారు 2వ అధ్యాయంలో. తర్వాత మనం అలా సంఘం పెరుగుతూ ఉంది, విస్తరిస్తూ ఉంది.
ఈలోగా వాళ్ళకి శ్రమలు చాలా భయంకరంగా వచ్చాయి సంఘానికి. అప్పుడు ఏం జరిగిందండి? అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి చూద్దాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయిచుండెను. సంఘం విస్తరిస్తూ ఉంది, సంఘానికి శ్రమలు పెరుగుతున్నాయి. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు. సౌలు అతని చావుకు సమ్మతించాడని రాయబడింది. అపోస్తులు తప్ప మిగతా వారందరూ కూడా యూదయ సమరయ దేశాలకి చెదిరిపోయారు. మరి ఇంత బహు శ్రమ సంఘానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? 4వ వచనం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, వీళ్ళకు వచ్చిన శ్రమలు అనేక గ్రామాలకి, అనేక పట్టణాలకి, అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకి వీళ్ళు భయపడి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళారో అక్కడ యేసుక్రీస్తు గురించి వాక్యం చెప్పడానికి ద్వారాలు తెరవబడ్డాయి. ఒకరోజున తలుపులు మూసేసుకుని లోపల ఉన్నారు. ఈ రోజున యెరూషలేముకి వెళ్ళింది వాక్యం, యూదా ప్రాంతం అంతటికి వెళ్ళింది, సమరయకు వెళుతుంది, అనేక దేశాలకి దేవుని వాక్యము వ్యాప్తి చెందుతూ ఉంది. మనం ఇదే అపొస్తలుల కార్యాల గ్రంథంలో 11వ అధ్యాయానికి రాగలిగితే 11వ అధ్యాయంలో అన్యజనులను దేవుని వాక్యమును అంగీకరించరని అపోస్తులు యూదా అంతటా ఉన్న సహోదరులు వినిరి. అంటే ఈ వాక్యము ఎక్కడికి వెళ్ళిపోయింది? దక్షిణ భాగములో ఉన్న ఫెనీకే వరకు, సముద్ర ద్వీపమైన కుప్రా వరకు. చూడండి 11వ అధ్యాయం 19వ వచనంలో, స్టెఫను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి వాక్యము బోధింపక ఫెనీకే కుప్రా అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించిరి. చూడండి, అలా మనం చదువుకుంటూ వెళ్తే కుప్రియులు కొందరును కురేనియులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయిండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఇలా సువార్త ఇంకా వ్యాపించింది కుప్రా వరకు. తరువాత 13వ అధ్యాయంకి వచ్చేసరికి, ఈ 13వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదివితే సువార్త ఖండాలు దాటి భూదిగంతముల వరకు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రకటించబడుతూ సువార్త అన్య జనాంగానికి కూడా వ్యాపించింది. ప్రియులారు, చూసారా, ఒకప్పుడు తలుపులు మూయబడినటువంటి ఆ గదిలో ఉండిపోయినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందకముందు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఎలా తెలుస్తుందంటే సువార్త వ్యాపకమునకు ఆయన తోడ్పడతాడు. అనేక ప్రాంతాలకి దేవుని సువార్త విస్తరిస్తుంది. ఆత్మను పొందిన వాళ్ళు ఒక చోట కూర్చోలేరు, వారు సువార్త చెప్పకుండా ఉండలేరు. నూతన స్థలాలకి వెళ్ళి దేవుని సువార్తను వారు బోధిస్తూ ఉంటారు. గాలి ఎలాగూ వీచినప్పుడు, చూడండి, సముద్రంలో చొక్కాని తెరిచినప్పుడు, ఎత్తినప్పుడు గాలికి ఆ పడవ తెరచాపెత్తినప్పుడు గాలికి ఆ పడవను ఎలా తోసుకుని వెళ్ళిపోద్దో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆత్మతో నింపిన ఆయన బిడ్డలను
అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటన కొరకు దేవుడు తోసుకుని వెళ్ళిపోతుంటాడు. మన విధేయులమైతే ఆయన పనిలో మనం సాగిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు 120 మంది గదిలోనే ఉండిపోలేదు. దేవుడు వారు నడిపించిన రీతిలో వాళ్ళు వెళ్ళి సువార్తను వ్యాపకం చేశారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల ఎవరైతే కలిగి ఉంటారో వారు సువార్తను వ్యాపించడంలో నడిపించబడతారు. అలా మనం నడిపించబడుతున్నట్లయితే మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాము అనడానికి అది సూచన. ఇంకా మనం చూద్దామండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో మిగతా భాగాన్ని చూద్దాం. ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగా అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూచి సంతోషించిరి. అంటే అంతవరకు వారికి సంతోషం లేదండి, హృదయం నిండా విచారం, వారిలో సమాధానం లేదండి. చూడండి, ఎప్పుడైతే ప్రభు ఆ గదిలోకి వచ్చి వారికి సమాధానాన్నిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. నిజంగా మనం పెంతికోస్తు తర్వాత అనగా అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత వాళ్ళందరూ నింపబడిన తర్వాత వారు సంతోష సమాధానాలు పొందుకున్నట్టుగా, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? సమాధానాన్నిచ్చే దేవుడు, సంతోషాన్నిచ్చే దేవుడు. మనం అపోస్తుడైన పౌలు గల్తీలకు రాసిన పత్రిక 22వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదవగలిగితే, అందరు తీయండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీంట్లో చూడండి, ఆత్మఫలములో ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. యేసుప్రభు గదిలోకి రాకముందు వాళ్ళకి సంతోషం లేదు, వాళ్ళకి సమాధానం లేదు. ఎప్పుడైతే వారి మీద ఊదాడో, పరిశుద్ధాత్మను పొందుడి అన్నారో, మీరు బాగా గమనించండి, ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ఆ పెంతుకోస్తు పండుగ దినాన అక్కడి నుంచి వారి జీవితాల్లో ఏమున్నా ఏమి లేకపోయినా సమాధానం ఉందండి, వాళ్ళ జీవితంలో సంతోషం ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు అనడానికి సూచన ఏమిటి అంటే మనము సమాధానం కలిగి ఉంటాం. మనలో మనం సమాధానం కలిగి ఉంటాం, ఇతరులతో సమాధానం కలిగి ఉంటాం, మనుషులందరితో సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు సంతోషం, పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మఫలం, ఆత్మఫలంలో సంతోషం కూడా ఉంది. ఏమంటే మానవుడికి భూమి మీద ఏం కావాలి? సంతోషం కావాలి. ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడు. ఏమున్నా ఏమి లేకపోయినా క్రీస్తు ఇచ్చే రక్షణ నేను పొందుకున్నాను, జీవితాంతమందు నేను ఆ స్వాస్యం, దేవుడు నాకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో ఆ స్వాస్యా నేను పొందుకుంటాననే సంతోషం. ఈ భూమి మీద యాత్రికులుగా మనం ఇక్కడ పరదేశులమని తెలుసుకుని వీటిని బట్టి కాకుండా పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరిచిన దాన్ని బట్టి గొప్ప సంతోషం, దాన్ని మహిమాయుక్తమైన సంతోషం అని కూడా రాశారు. కాబట్టి మనం ఎప్పుడు సంతోషంతో మనం ఉంటాం. భీతి, భయం వీటికి ప్రతిగా దేవుడు మనకి సంతోషాన్ని, సమాధానాన్ని అనుగ్రహించారు. అపొస్తలుల కార్యాల గ్రంథంలో మరి ఆత్మ పొందినటువంటి దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి అనేది మనం లేఖనాలను చూడగలిగితే, అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము
ఆ వాక్య భాగం నాకు కనబడలేదు కానీ అక్కడ ఏమని రాయబడిందంటే శిష్యులు ఆనంద భరితులై పరిశుద్ధాత్మతో నిండిరి అని దేవుని వాక్యంలో చక్కగా వ్రాయబడింది. ప్రియులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. తర్వాత మీరు చూడండి, ఆ వాక్యం మీకు తప్పకుండా దొరుకుద్ది. అదేవిధంగా యోహాను సువార్త 14:27 ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. అంటే యేసుక్రీస్తు వారు నా శాంతిని మీకు ఇచ్చి వెళుతున్నాను కాబట్టి, ఆదరణకర్త వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన గొప్ప సంతోషాన్ని కలుగు చేస్తాడు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సంతోష సమాధానాలు అనుగ్రహిస్తారు, యేసుక్రీస్తు ప్రభువారు మనకు సంతోష సమాధానాలు అనుగ్రహిస్తారు. లూకా సువార్త 10:00 21 చదువుతున్నాను చూడండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినవ, నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. చూసారా, యేసు ప్రభు శిష్యులు ఇద్దరిగా పంపినప్పుడు వారి ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. వారి ద్వారా దేవుడి అద్భుత కార్యాలు జరిగిస్తున్నప్పుడు యేసు ప్రభు పరిశుద్ధాత్మలో ఆనందించి, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనము ఆనందిస్తూ ఉంటాం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారందరూ ఎలా ఉన్నారంటే సమాధానంతో ఉన్నారు, సంతోషంతో ఉన్నారు. అంతకుముందు వాళ్ళలో ఏమి లేదంటే సమాధానం లేదు, సంతోషం లేదు. కాబట్టి నీలో చెప్పని సైక్యము కానీ రక్షణ ఆనందం, దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలో మనకు సిద్ధపరిచినటువంటి దానిని బట్టి ఆనందం, నేను దేవుని బిడ్డని అనేటువంటి ఆనందం. దేవుని బిడ్డలు శ్రమలలో కూడా ఆనందించారని బైబిల్లో రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యం, ఇవన్నీ సాధ్యం. కాబట్టి ఆత్మను పొందుకోక ముందు వాళ్ళలో సమాధానం లేదు, సంతోషం లేదు. ఆత్మను పొందుకున్న తర్వాత వారి సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనం ఈ సంతోషాన్ని కలిగి ఉన్నామా, సమాధానాన్ని కలిగి ఉన్నామా? ఇది మనలో ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారని ఇది ఒక సూచన. ఇంకా మనం చూడగలిగితే మళ్ళా మనం యోహాను సువార్తలోకి వద్దామండి. 21 అప్పుడు యేసు మరల, మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను. మరి పరలోకము నుంచి తండ్రి మానవ రక్షణ కోసం యేసుక్రీస్తును భూమి మీదకి పంపడం జరిగింది. యేసు పంపబడినవాడు తండ్రి చేత. మానవ రక్షణార్థమై ప్రాణం పెట్టడానికి యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది. తండ్రి మానవ రక్షణ కోసం యేసుక్రీస్తును ఎలా పంపారో, యేసుక్రీస్తు సిలువలో సిద్ధపరిచిన రక్షణ సర్వ మానవాళికి అందుటకు, సర్వ సృష్టి సువార్తను ప్రకటించుటకు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు పంపబడ్డారు, పంపబడ్డారు. పరిశుద్ధాత్మ రాగానే మరి శిష్యులు అంతవరకు యేసుతోనే ఉండిపోయారు.
కొన్ని ప్రాంతాల్లోకి మాత్రమే వాళ్ళు వెళ్ళారు. కానీ ఇప్పుడు అంతకుముందు వారు ప్రకటించిన సువార్త వేరు, పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వారు ప్రకటించిన సువార్త వేరు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యేసుక్రీస్తు శిలువ మరణ పునరుత్థానాల గురించి బోధించడం జరిగింది. వారు తమ సొంత దేశాల నుంచి దూరానికి వెళ్ళడం జరిగింది. ఎప్పుడు ఎన్నడూ వారు చూడని ప్రాంతాలకి పరిశుద్ధాత్మ దేవుడు వారిని పంపారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సూచన ఏంటంటే మనం ఉన్న స్థలంలో మనల్ని ఆయన ఉండనివ్వరు, పంపిస్తూ ఉంటారు. మరి తోమా గారు ఎక్కడ ఎరుషలేమండి, ఎక్కడ భారతదేశం, ఎక్కడ ఆయన కేరళ ప్రాంతానికి వచ్చి తమిళనాడు ప్రాంతంలో అద్భుతమైనటువంటి సువార్తను ఆయన ప్రకటించారు. ఇక్కడే క్రీస్తు కొరకు అతసాక్షి అయిపోయారు. అంటే దేవుని చేత వాళ్ళు సేవకు పంపబడ్డారు. ఒక చోట ఉండిపోయిన వారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుని పనికి వారు వెళ్ళారు. అంతకుముందు పని చేయడానికి వారికి ధైర్యం సరిపోలేదు, శక్తి సరిపోలేదు. కానీ బలముగా ఆ పరిశుద్ధాత్మ గాలి వీచినప్పుడు వారు సేవకి పంపబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయినటువంటి యెషయా దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నప్పుడు ఆయనకు ఒక మాట వినబడద్ది. ఎవరు పోదురు, మా నిమిత్తం ఎవరు పోవుదురు అని ఆ మాట విన్నప్పుడు చిత్తగించు ప్రభువా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు, నన్ను పంపు అని యెషయా అనడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ లేకపోతే నేను వెళతాను సువార్తగానే వాంచ మనకు కలగదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక గాలి వలె వీచి మనలను సువార్త లేని స్థలాలకు ఆయన తీసుకువెళ్తాడు, పంపబడతాం. నిజంగానండి, దేవుని చేత పంపబడిన పరిచర్యే వేరు. అనేక మంది ఆత్మ చేత పంపబడ్డారు. తండ్రి నన్ను పంపాడు భూమి మీదకి, నేను ఇప్పుడు మిమ్మల్ని పంపుతున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు ఆ నడిపింపుతో పంపబడతాము. చూడండి, తిమోతిలో దేవుని వరం ప్రజ్వలిలుచున్నదని పౌలు చెప్తారు. యోహాను మండుచూ ప్రకాశించే దీపంలా ఉన్నాడు. కాబట్టి ఆత్మను పొందినప్పుడు మనము ఆ మంటతో మండుతూ అనేక స్థలాలకి సువార్త ప్రకటించడానికి మనం వెళ్తాము. ఈ సూచన కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం దేవుని వాక్యాలు చూడగలిగితే రండి 22, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పాపాలు క్షమించే అధికారాన్ని మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారికి ఇవ్వబడడం జరిగింది. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడును, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో అవి వారి మీద నిలిచియుండును. ఈ మాటను కొంచెం సున్నితంగా మనం పరిశీలన చేయాలి. ఇప్పుడు ఒక సంస్థ ఒక దైవజనుల చేత అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి ఒక సంఘానికి గురువుగా ఉండి ఆ సంఘ గురువు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉండనిత్తురో వారి పాపాలు నిలిచి ఉంటాయి అనేటువంటి తప్పుడు ఆలోచనలోకి మనం వెళ్ళకూడదు. కొంతమంది అండి అలాగే దైవజనులకు దైవ సేవకుల దగ్గరికి వచ్చి వారి చెవిలో వీరి పాపాలన్నీ చెప్తే ఆ తర్వాత మరి వారు చెప్పే మాటలను బట్టి మరి ఆ పాపాలు క్షమించబడతాయి లేకపోతే వారు మరలా చెప్పడం, యేసుక్రీస్తుకి అలా చెప్పడం, ఇలాగా ఒక పద్ధతి చెప్తూ ఉంటారు. బైబిల్లో అది మనకి ఎక్కడ కనబడలేదు. ఇక్కడ ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తి ద్వారా నియమించబడడం కాదండి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినటువంటి వ్యక్తులకి ఈ అధికారం ఉంటుంది. అధికారం కూడా ఎలాగా
అనే దాన్ని కొంచెం విశదంగా మీకు చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు దేవుని ఆత్మచేత పంపబడిన వ్యక్తి ఒక ప్రాంతంలో యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటిస్తారు. ఆయన ప్రకటించినప్పుడు వెంటనే కొంతమంది పశ్చాత్తాపం పొంది, ఇప్పుడు చూడండి పెంతకోస్తు దినాన పేతురు ప్రసంగిస్తే రక్షణ పొందాలంటే మేము ఏం చేయాలని అడుగుతారు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి, మీరు మారు మనసు పొందండి, బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఈ విధంగా సువార్తను వారికి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళందరూ ఆ వాక్యం విని పొడవబడి వారి హృదయాలు నొచ్చుకుని మేము పాపులమని ఒప్పుకుని మారు మనసు పొంది వారు రక్షణ పొందడం జరిగింది. అంటే వారు ఎప్పుడైతే అంగీకరించారో దేవుడు వారి పాపాలు క్షమించాడు. దేవునికి స్తోత్రం. పాపాలు క్షమించే అధికారం క్రీస్తుకు మాత్రమే ఉంది. దీని అర్థం ఏంటంటే దేవుని ఆత్మచేత పంపబడిన వ్యక్తి సువార్తను అందించినప్పుడు ఆ సువార్తను విశ్వసించినటువంటి వ్యక్తి క్రీస్తును క్షమాపణ కోరుతాడు. అప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తు సువార్తను అంగీకరించావు గనక, నీ పాపాలన్నీ హృదయపూర్వకంగా నువ్వు ఒప్పుకున్నావు గనక ఖచ్చితంగా ఆయన నీ పాపాలు క్షమిస్తాడు అనేది ఇక్కడ అపోస్తలకు ఇవ్వబడినటువంటి, ఆ తర్వాత సంఘమునకు సువార్త ప్రకటించే వారికి ఇవ్వబడినటువంటి అధికారం. అదే సమయంలో కొంతమంది ఆ క్రీస్తు మాకొద్దు, మీరు చెప్పే సువార్త మాకు నచ్చలేదు అని ముఖం ముందే చెప్పేసి క్రీస్తు మాకొద్దు రక్షణ మాకొద్దు అంటే వారు సువార్త నమ్మలేదు. కనుక ఇప్పుడు పాపాలు వాళ్ళలో నిలిచి ఉంటాయి. మరి సువార్త అంగీకరించబోతే రక్షణ ఎక్కడదండి? నమ్మి బాప్తీసం పొందితేనే రక్షణ. కాబట్టి వారు సువార్తను అంగీకరించలేదు గనుక వారి పాపాలు అలాగే నిలిచి ఉంటాయి. గనుక మీరు ఎవరి పాపాలు క్షమిస్తురో వారి పాపాలు క్షమించబడును అంటే అది అందులో భావం. ఎవరి పాపాలు నిలిచి ఉండనిత్తురో అవి వారికి నిలిచి ఉండును అంటే సువార్తను అంగీకరించకుండా ఉంటారు గనక మరి వారి పాపాలు వారి మీద నిలిచి ఉంటాయి అనేది. అంతేగాని ఒక మనిషి తన స్వశక్తి చేత ఎవరి పాపాలు క్షమించలేడు, ఎవరి పాపాలు నిలిచి ఉండలేడు, ఉంచలేడు. యేసుక్రీస్తు మాత్రమే ఆ అధికారాన్ని కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత పంపబడినప్పుడు సువార్తను ప్రకటించినప్పుడు వారు విశ్వసిస్తే వారి పాపాలు క్షమించబడతాయి, విశ్వసించకపోతే వారి పాపాలు వారి మీద నిలిచి ఉంటాయి. అందుకనే పౌలు ఏమని రాస్తున్నారు చూడండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో వద్దాం. అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 ఒకసారి చూద్దామండి. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. యేసుక్రీస్తునందు మాత్రమే పాపక్షమణ. అవునండి, ఒక వ్యక్తి ఆత్మతో నింపబడి ఆత్మచేత నడిపించబడి ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఖచ్చితంగా అతడు క్రీస్తు గురించే ప్రకటిస్తాడు. కనుక నమ్మిన వారికి పాపక్షమాపణ, నమ్మని వారికి వారి పాపాలు వారి మీద నిలిచి ఉంటవి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి క్రీస్తే వచ్చి అందరికీ సువార్త ప్రకటిస్తాడా? అది దేవుని చిత్తం కాదు. మరి దేవదూతలు వచ్చి ప్రకటిస్తారా? దేవుని చిత్తం కాదు. ఎవరు ప్రకటించాలి? మనుషులకు మనుషులే సువార్తను ప్రకటించాలి. అందుకే దేవదూతలు లేని భాగ్యం మనుషులకు ఇచ్చారు. కాబట్టి మనుషుడు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు గనక ఆ సువార్తను అంగీకరించినప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి అని దేవుడిచ్చిన అధికారంతో క్రీస్తునందు విశ్వాసం వారు ఉంచడాన్ని బట్టి సేవకుడు దేవుని పక్షంగా ఆ మాట ప్రకటిస్తాడు. క్రీస్తే క్షమించేవాడు. కాబట్టి ఇక్కడ బహిరంగంగా మనుషులు కనబడుతున్నారు కానీ అంతరంగంగా దేవుడే ఆ పని జరిగిస్తున్నాడు అనేది దీనిలో ఉన్నటువంటి అర్థం. ఇంకా మీకు తేటగా అర్థం కావడానికి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి, తీయండి అందరూ, కొరింథీయులకు రాసినటువంటి 1:21 చదువుకుందామండి.
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అనువెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఎంత అద్భుతమైన మాట ఇది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే చాలా మంచి విషయాలు దీంట్లో ఉన్నాయి. దేవుని జ్ఞానానుసారముగా చూడండి, లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. మనుషులకున్న లోకానుసారమైన జ్ఞానం శాటిలైట్ కనిపెట్టింది, సెల్ ఫోన్ కనిపెట్టింది, కంప్యూటర్ కనిపెట్టారు, ఇంకా ఈరోజు వరకు ఎన్నో కనిపెడుతూ ఉన్నారు. అంటే మనుషుని యొక్క జ్ఞానం ఈ లోకంలో ఎన్నో కనిపెడుతున్నాయి, కానీ నిజదేవుడెవరు, పాపము నుంచి విడిపించేవాడెవరు, పరలోకానికి తీసుకువెళ్ళేవారెవరు, ఆ దైవము ఎవరు అనేది మనుషులకున్న జ్ఞానము చేత తెలుసుకోకపోవడం వల్ల సువార్త ప్రకటన అనువెర్రితనము ద్వారా. చూడండి, సువార్త ప్రకటిస్తున్నప్పుడు చాలామందికి వెర్రితనంగా ఉంటుంది. ఏంటి వాళ్ళకి పని పాట లేదు, ప్రతి ఊరు వచ్చేస్తున్నారు, ప్రతి ఇంటికి వచ్చేస్తున్నారు, ఏంటిది వీళ్ళు వెర్రోళ్ళ పిచ్చోళ్ళ అని చెప్పి అనుకుంటారు. దేవుడు ఇలా చనిపోయాడమ్మా మన పాపాల కోసం, ఆయన మరణించి మూడో రోజు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు మన అందరి పాపాలను భరించాడు, మన తల్లో చేసిన పాపాల యొక్క శిక్ష తల్లో భరించాడు, చేతులతో చేసిన పాపాల యొక్క శిక్ష ఆయన చేతుల్లో భరించాడు, ఈ విధంగా మన అవయవాలతో మనం చేసిన పాపాలన్నిటి కొరకు ఆయన శిక్ష పొందాడు, శరీరం అంతా దున్నబడింది, ఆయన ప్రతి గాయము మనల్ని స్వస్థపరుస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది అని సువార్త ప్రకటిస్తే మనుషులకు అది ఎంత వెర్రితనంగా ఉందంటే, ఆయన ఎప్పుడో చనిపోయాడా, ఇప్పుడు మన పాపాలు కడుగుద్దా, వెళ్ళండి అని చెప్పి అంటారు. కానీ ఆ సువార్తను విశ్వసించే వారికి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ సువార్త ప్రకటన అనువెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సువార్త ప్రకటన దేవుని చేత పంపబడిన వారు ఆత్మపూనులై ప్రకటించినప్పుడు ఆ సువార్త నమ్మి రక్షించబడిన వారు పాపాలు క్షమించబడతాయి, విశ్వసించిన వారు ముఖం ముందే ఆ క్రీస్తు మాకు వద్దంటారు, అప్పుడు వారి పాపాలు వారి మీద నిలిచి ఉంటాయి. ఎందుకంటే క్షమించే క్రీస్తును ఆ సువార్తను వారు అంగీకరించలేకపోయారు గనక ఆ పాపాలు వారి మీద నిలిచి ఉంటాయి అనేది ఈ మాటలో ఉన్నటువంటి అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త గ్రంథాన్ని చేతపట్టుకుని అధికారముతో దేవుని సువార్తను ప్రకటించేటువంటి ఒక సూచన కలుగుద్ది. ఇక్కడ ఒక మాట చెప్తాను, మరి అధికారం దేని బట్టి వస్తుంది అంటే వాక్యాన్ని బట్టే వస్తుంది ఈ వాక్యం. కాబట్టి మనం ఈ వాక్యాన్ని స్పష్టంగా చదివి దేవుని ఆత్మతో నింపబడి ప్రజలకు ఆ వార్తను మనం తీసుకువెళ్ళినప్పుడు ఈ అధికారాన్ని మనం పొందుకుని అనేక మందిని శిక్షలోంచి తప్పించి పాప క్షమాపణలోకి నడిపించి నిత్య జీవములోనికి వారిని మనం నడిపించగలుగుతాం. ఇంకా మనం చివరిలోకి వచ్చేసాము. ఆత్మ గాలి వంటిదై ఉండి మనలో మంచి ఫలాల్ని ఫలింపచేస్తారు అనేటువంటి మాట మన పరమగీతము దయచేసి తీయండి. పరమగీత గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం చదువుతాను చూడండి. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేయించేయుము, నా ఉద్యాన వనం మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. చూడండి, ఉత్తర వాయువు దక్షిణ వాయువు, ఒకటేమో వేడిగాలినిస్తుంది, ఒకటి చల్లగాలినిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు గాలి వలె విశ్వాసిని తాకినప్పుడు అతడు, చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది, ఆయన వచ్చి పాపమును గురించి తీర్పును గురించి లోకమును ఒప్పింపచేయును.
పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మన హృదయం పగిలిపోద్ది, మన పాపాలని ఒప్పుకుంటా ఒప్పింపజేస్తాడు ఆయన. అంటే పశ్చాత్తాపం కలిగినప్పుడు అది వేడిగాలి లాంటిది, మరలా ఆదరణకర్తగా మరొక ప్రక్క చల్లని గాలి. నువ్వు ఒప్పుకున్నావు గనక దేవుడిని క్షమిస్తాడు, నువ్వు ఒప్పుకున్నావు గనుక నువ్వు ఆయన బిడ్డవయ్యావు, నువ్వు ఒప్పుకున్నావు గనుక ఇక నుంచి ఆయన నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఆయన ఆత్మ బలంతో నింపబడతావు. కాబట్టి ఈ ఉత్తర వాయువు ఈ దక్షిణ వాయువు ఏం చేస్తుందంటే పాపములోంచి పరిశుద్ధతలోకి నడిపించి పరిశుద్ధాత్మ వరాలతో పరిశుద్ధాత్మ ఫలాలతో నింపినప్పుడు ప్రియుడు అంటే యేసుక్రీస్తు ఆ సంఘములోనికి ఆ విశ్వాస జీవితంలోకి వచ్చినప్పుడు అనేకమైన ఆత్మ ఫలాలు ఫలిస్తూ ఉంటాయి. అప్పుడు దేవుని గొప్ప కార్యాలు వారు చూడగలుగుతూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకొక సందర్భం గాలి గురించి మనం దేవుని వాక్యంలో చూద్దాం. ముగింపులోకి వచ్చాం. రాజుల మొదటి గ్రంథం 19:11 మనం చదువుకుందామండి. రాజుల మొదటి గ్రంథం 19:11. అందుక ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయము వలన పర్వతములు బర్ధలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను. చూడండి, బలమైన పెనుగాలి లేచెను, యెహోవా భయమునకు పర్వతములు బర్ధలాయెను. చూడండి, బలమైనటువంటి ఆత్మగాలి వీచినప్పుడు ఏమవుద్దంటే బండలు బ్రద్దలవుతాయి. ఈరోజు మనుషుల యొక్క హృదయాలు బండబారిపోయినాయండి, కఠినత్వంతో ఉన్నారు అనేక మంది. వారు ఉన్నటువంటి పాపములు వారి గుండెను చాలా కఠినం చేస్తున్నాయి. వాళ్ళు ఎంత మాత్రం కూడా పాపాన్ని విడిచిపెట్టక ఇష్టపడట్లేదు. అలాంటి బండలాంటి హృదయాలు బర్దలు కావాలంటే బలమైనటువంటి ఆత్మ గాలి చేత వీయబడినటువంటి ప్రసంగాలు, సందేశాలు వారికి అందించబడినప్పుడు వారి ఆత్మీయ జీవితంలో ప్రకంపనాలు, భూకంపం కలిగి వారి గుండె పగిలి క్రీస్తు యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ గాలి ఉన్నా చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయో పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పనులు కూడా అంత అద్భుతంగా ఉంటాయి. చివరిగా ఆదికాండం 8:10 మొదటి వచనం చూడండి ఒకసారి. దేవుడు నోవహును అతనితో కూడా వాడలో ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునేను. దేవుడు భూమి మీద వాయువు విసరినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాయి. నీళ్ళు ఎక్కడవి? నోవహు కాలంలో ప్రజలు చేసిన పాపాన్ని బట్టి వారిని శిక్షించడానికి తీర్పు జలాలుగా 40 ప్రచండమైన వర్షాన్ని కురిపించాడు. అగాధ తూములు విప్పాడు. భూమి మీద ప్రచండమైన వర్షం, కింద నుంచి వచ్చిన నీళ్లు మొత్తం పెద్ద వరద అయిపోయింది. మనం చెప్పుకున్నాం గతంలో కూడా, ఇల్లు మునిగిపోయాయి, చెట్లు మునిగిపోయాయి, కొండలు మునిగిపోయాయి, పర్వతాలు మునిగిపోయాయి. పర్వతాల పైన కూడా నీళ్లు ప్రచండంగా ప్రబలింది. మరి ఆ నీళ్లు తగ్గిపోవాలంటే ఇక్కడ మనం రాయబడిన చూడండి, వాయు విసరినట్లు చేయడం వల్ల నీళ్లు తగ్గిపోయాయి అనే మాట మనం చదువుతున్నాం. అంటే పరిశుద్ధాత్మతో కూడిన సువార్త ప్రచారం ఎక్కువగా జరిగితే పాప జలాల వాయువు దెబ్బకి తగ్గిపోద్ది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గాలి సువార్త ప్రకటన బలంగా వీచినప్పుడు పాపపు జీవితాలు పోతాయి, పరిశుద్ధ జీవితాలు ఆరంభమవుతాయి. ఆరినప్పుడు నోవహు కుటుంబం వచ్చి మరలా విస్తరించడానికి అవకాశం కలిగింది. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడి బలమైనటువంటి గాలి వలె సువార్త ప్రకటన జరిగినప్పుడు అనేక మంది పరిశుద్ధులు అవుతారు, పాపపు జీవితాలు అంతరించిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనే దాని గురించి
మనం ఈరోజు పాఠంలో ఆరు విషయాలు, గత పాఠంలో ఒక విషయం మనం వినడం జరిగింది. ఆ ఏడు విషయాల్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు గాలివలె వచ్చినప్పుడు మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే జీవం వచ్చింది. ఇది ఒక సూచన. రెండవది భయము పోయి ధైర్యం వచ్చింది. మూడవది మూయబడినటువంటి తలుపులు తెరవబడి ప్రకటన జరిగింది. తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వారిలో ఉన్నటువంటి విచారాలు పోయి దుఃఖము పోయి వారందరికీ సంతోషము సమాధానం కలిగింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు రాగానే వాళ్ళలోనికి శిష్యులు సువార్తకు పంపబడ్డారు. తర్వాత ఆరవదిగా పరిశుద్ధాత్మ చేత గొప్ప అధికారం కలిగి ఉన్నారు. ఏడవదిగా పరమగీతాలలోంచి మనం చెప్పుకున్నాం, మంచి ఫలాలు ఫలించేటువంటి వారిగా సిద్ధపడ్డారు. కాబట్టి ఇవి సూచనలు. గాలి వాటి యొక్క పని, పరిశుద్ధాత్మ దేవుని పని ఏ విధంగా ఉందో మనం విన్నాం. ఈ సూచనలన్నీ మనసులో పెట్టుకుని నేను ఆత్మను పొందానా లేదా అనే విషయాన్ని ఆలోచించి ఆత్మచేత నింపబడిన ఈ సూచనలన్నీ మనలో కనబడుతూ దేవుని ఆత్మచేత నింపబడుతూ సాగిపోయే గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య ధ్యానం ద్వారా మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము మాలో ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. మీరు బలమైన గాలివలే పెంతుకోస్తు దినాన్న 120 మందిని ఆత్మతో నింపారు. అప్పుడు వాళ్ళలో జరిగిన కార్యాలు మేము చూచాం, జీవాన్ని పొందుకున్నారు. ఆ జీవం మేము పొందుకోవడానికి సహాయం చేయండి ఆయన. అంతవరకు భయముతో ఉన్నవారు ఇప్పుడు ధైర్యముగా సువార్తను ప్రకటించగలిగారు. దేవా, సంతోష సమాధానాలు వారికి కలిగాయి. నాయనా, అధికారము కలిగిన వారయ్యారు, తలుపులు తెరవబడ్డాయి, సువార్తకు వెళ్ళారు. నాయనా, ఆత్మ ఫలములు ఫలించేవారిగా ఉన్నారు. దేవా, ఇవన్నీ సూచనలు నాయన నేను మేము నాయన పొందుకోగలగడానికి సహాయం చేయండి. వాక్యమాలో ఫలింపచేయండి. క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మర్నాథా.